హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఫస్ట్ వీక్ 7 మెంబర్స్ నామినేట్ అవడం జరిగింది. సో వీరిలో వారియర్స్ 5 మెంబర్స్ ఉంటే ఛాలెంజర్స్ 2 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 7 మెంబర్స్ కి ఈ రోజు ఓటింగ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయిందో పర్సంటేజ్ వైజ్ అంటే డిఫరెంట్ సైట్స్ నుంచి నేను ఇక్కడ ఓటింగ్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడైతే ఫస్ట్ ప్లేస్లో హర్యానా ఉంటే సెకండ్ ప్లేస్లో ఆర్జే చైతు ఉన్నాడు. ఇక ఇక్కడ డేంజర్ జోన్ చూసుకుంటే మిత్రా శర్మ, ముమైత్ ఖాన్ వీరిద్దరు కూడా ఆల్మోస్ట్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక ఇప్పుడు చూస్తున్న సైట్లో అయితే హమీదా ఫస్ట్ ప్లేస్లో ఉంటే హర్యానా థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక డేంజర్ జోన్లో ఉన్న మిత్రా శర్మ అయితే సెకండ్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఉన్న ఆర్జే చైతు వచ్చి డేంజర్ జోన్లో ఉండడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నది స్కూప్ టైమ్స్. ఇక్కడైతే హర్యానా గ్లోరీ టాప్ 1 ప్లేస్లో ఉంటే ఆర్జే చైతు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్లో అయితే నటరాజ్ మాస్టర్, ఫోర్త్ ప్లేస్లో హమీదా ఉన్నారు. అంటే థర్డ్ ప్లేస్లో ఉన్న హమీదా ఫోర్త్ ప్లేస్కి రావడం జరిగింది. ఇక సరయుక్ అయితే ఈ వీక్ డేంజర్ లేనట్టే కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే మిత్రా శర్మ, ముమైత్ ఖాన్ వీరిద్దరే డేంజర్ జోన్లో ఉన్నట్టు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకా ఓటింగ్ పోల్స్ క్లోజ్ అవ్వడానికి చాలా టైమే ఉంది కాబట్టి ఓటింగ్లో చేంజెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగచ్చు. అందులోనూ ఇది బిగ్ బాస్ నాన్ స్టాప్ 24/7 కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.